ప్రపంచ ఆరోగ్య సంస్థని సంస్కరించాలని వాక్సిన్లు ఔషధాల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అదే సమయంలో మోదీ WTO నియమాలను ముఖ్యంగా మేధో సంపత్తి హక్కుల యొక్క వాణిజ్య సంబంధిత అంశాలు మరింత సరళంగా చేయవలసిన అవసరాన్ని గురించి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థని సంస్కరించాలని వాక్సిన్లు ఔషధాల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అదే సమయంలో మోదీ WTO నియమాలను మరీ ముఖ్యంగా మేధో సంపత్తి హక్కుల యొక్క వాణిజ్య సంబంధిత అంశాలు మరింత సరళంగా చేయవలసిన అవసరాన్ని గురించి చెప్పారు. COVID-19 పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించిన 2వ డిజిటల్ గ్లోబల్ సమ్మిట్లో తన ప్రసంగంలో ప్రధానమంత్రి ఈ విషయం చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు కూడా మరింత అనువుగా ఉండాలని తెలిపారు. వాక్సిన్లకు WHO అనుమతులను క్రమబద్ధీకరించాలని ఉందన్నారు. భవిష్యత్తులో హెల్త్ ఎమర్జెన్సీలపై పోరాడేందుకు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. మరింత స్థితిస్థాపకం ప్రపంచ ఆరోగ్య భద్రత ఫ్రేమ్వర్క్ ను రూపొందించడానికి WHO బలోపేతం చేయడానికి సంస్కరించడం ఆవశ్యకతను ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ముఖ్యంగా ట్రిప్స్ మరింత సరళంగా ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి తాత్కాలికంగా మేధో సంపత్తి హక్కులను మినహాయించడానికి భారతదేశం దక్షిణాఫ్రికా గత సంవత్సరం అంగీకరించాయని తెలిపారు. పరీక్ష చికిత్స డేటా మేనేజ్మెంట్ కోసం కోవిడ్ మిటిగేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని ప్రధాని తెలిపారు. ఆ సామర్థ్యాలను ఇతర దేశాలతో పంచుకున్నామని తెలిపారు. భారతదేశం యొక్క జెనోమిక్స్ కన్సార్టియం వైరస్లపై ప్రపంచ డేటాబేస్ కు గణనీయమైన కృషి చేసింది. COVID-19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావిస్తూ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం ప్రజల కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించిందని ప్రధాని అన్నారు. భారతదేశం యొక్క ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దదని, ఇప్పటి వరకు 90% మంది పెద్దలకు 2 డోసుల టీకాలు వేయక 50 మిలియన్లకు పైగా పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చామని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన 4 యాంటీ COVID-19 వ్యాక్సిన్లను భారతదేశం తయారు చేస్తోందని, 50 మిలియన్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం ద్వైపాక్షికంగా కోవాక్స్ ద్వారా 98 దేశాలకు 200 మిలియన్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తుందని ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 22న బిడెన్ నిర్వహించిన కోవిడ్పై తొలి గ్లోబల్ డిజిటల్ సమ్మిట్లో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2వ శిఖరాగ్ర సమావేశంలో కోవిడ్ మహమ్మారి సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన ప్రపంచ ఆరోగ్య భద్రత ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి కొత్త చర్యల గురించి చర్చలు జరుగుతున్నాయి.